60 ఏళ్ల సమైక్య రాష్ట్ర చరిత్రలో తెలంగాణలో ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలలు కేవలం 3 అంటే 3ే. ఉస్మానియా గాంధీ హాస్పిటల్ ఉమ్మడి రాష్ట్రం ఏర్పడే కంట ముందు నుంచే ఉన్నాయి. టిఆర్ఎస్ ప్రభుత్వం 7.5 ఏళ్లలోనే 12 కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించింది. దీంతో రాష్ట్రంలోని వైద్య కళాశాలల సంఖ్య 17కు పెరిగింది. తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల కేసీఆర్ గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడడం వల్లనే వైద్య కళాశాలల సంఖ్యను ఇంతగా పెంచుకోగలిగామని సవినయంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రం ఏర్పడగానే మొదటి విడత ప్రభుత్వం 4 కొత్త వైద్య కళాశాలలు మహబూబ్ నగర్, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేటలలో ప్రారంభించింది. ఈ కళాశాలల్లో వైద్య విద్యాబోధన విజయవంతంగా జరుగుతుంది. వీటిలో పీజీ కోర్సులు సైతం అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం మరో 8 వైద్య కళాశాలలను మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డిలకు ప్రభుత్వం మంజూరు చేసింది. రాబోయే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమయ్యే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నది. శరవేగంగా భవనాల నిర్మాణం, వైద్య సిబ్బంది నియామక ప్రక్రియ జరుగుతున్నది. రాష్ట్ర ప్రజలకు మరో శుభవార్తను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాబోయే 2 సంవత్సరాల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయించారు. ఈ సంవత్సరం కొత్తగా 8 వైద్య కళాశాలలను ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, సిరిసిల్ల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. 2023 సంవత్సరంలో రాష్ట్రంలోని మిగతా 8 జిల్లాలైన మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, ములుగు, వరంగల్, నారాయణపేట్, గద్వాల్, యాదాద్రిలో మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. నూతన మెడికల్ కాలేజీల స్థాపన కోసం ఈ బడ్జెట్లో 1000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది.